హలో నమస్తే నేను నరసింహారావు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు కేసీఆర్ పైన కలిసి పోరాడదాం కలిసి రండి కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడదాం కలిసి ప్రగతి భవన్ మార్చి చేద్దామని కొంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది తెలంగాణ రాజకీయాల్లో నిజానికి షర్మిల పార్టీ పెట్టినప్పుడు జరిగిన చర్చ ఏంటి షర్మిల ఎవరి బాణం ఎవరు వదిలిన బాణం అనే చర్చ జరిగింది ప్రధానంగా అప్పుడు అంతా అనుకుంది జగన్మోహన్ రెడ్డి ఆవిడతో ఇక్కడ పార్టీ పెట్టించాడు టీఆర్ఎస్ పార్టీ కోసం ఈ పార్టీ వచ్చింది టీఆర్ఎస్ పార్టీకి మంచి చేయడం కోసం ఈ పార్టీ పెడుతుంది ఇలాంటి విశ్లేషణ చూసాం తర్వాత ఈ కనుక భారతీయ జనతా పార్టీ ఉంది ఇలాంటి విశ్లేషణ చూసాం తర్వాత ఈమెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది ఇలాంటి విశ్లేషణ చూసాం ఇట్లా రకరకాల విశ్లేషణలు ఆ పార్టీ పెట్టిన సందర్భంలో ఈవిడ ఎవరు వదిలిన బాణం లాంటి చర్చలు బాగా జరిగాయి సరే ఏది ఏమైనా ఆ తర్వాత ఆమె పాదయాత్ర చేశారు నిజానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పాదయాత్ర కంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రా బండి సంజయ్ చేసిన పాదయాత్ర కంటే సుదీర్ఘ పాదయాత్ర షర్మిల చేశారు దాదాపు సంవత్సర కాలంగా ఆమె పాదయాత్రల పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు వెళ్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పైన టీఆర్ఎస్ పార్టీ పైన మూడు పార్టీలపైన తీవ్రమైన విమర్శలు చేశారు జనక మాటకు వస్తే పార్టీ పెట్టిన సందర్భంలోనే ఆమె చెప్పిన మాట ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి నేను పార్టీ పెడుతున్నాను అని ప్రతిపక్షాలు సైలెంట్గా ఉన్నాయి ప్రతిపక్షాలు ఫెయిల్ అయ్యాయి కేసీఆర్ని ప్రశ్నించే వాళ్ళే లేరు కేసీఆర్ అరాజకం చేస్తున్నారు అవినీతి చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం నేను పార్టీ పెట్టాను అని చెప్పారు ఆవిడ ప్రతిపక్షాల ఫెయిల్యూరే తనకి ఇక్కడ రాజకీయాలకు రావడానికి కారణంగా చెప్పారు అటువంటి షర్మిలో ఇప్పుడు ప్రతిపక్షాలు అందరం కలిసి పనిచేద్దామంటూ ఆ రెండు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులకు ఫోన్ చేయడం అనేది ఏ ఏ వ్యూహంలో భాగమో తెలియదు ఇంకోటి ఈ తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ పైన రకరకాల ఇష్యూస్లో రకరకాల సందర్భాల్లో రాజకీయ పార్టీలు పోరాటాలు చేస్తూ వచ్చాయి ఉద్యమాలు చేస్తూ వచ్చాయి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతూ వచ్చాయి ఇలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాయి మీకు ఏ సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి చేయాలి ఒకే ఇష్యూ పైన రెండు పార్టీలకి ప్రభుత్వం చేసిన పనిపైన అభ్యంతరం ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి ఒక డయాస్ మీదకి వచ్చిన సందర్భాలు లేవు వచ్చే పరిస్థితి కూడా ఉండు దానికి ఆయా పార్టీల అధిష్టానాలు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు అటువంటి పార్టీల అధ్యక్షులకి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు ఫోన్ చేసి మీరు ఇద్దరు రండి కలిసి మనం ఉద్యమం కార్యాచరణ చేద్దామంటే డెఫినెట్గా వాళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అనేది డౌటే రావడం కష్టమే అందుకే తెలివిగా రేవంత్ రెడ్డి గారు నేను పార్టీలో చర్చించిన నిర్ణయం అన్నట్టుగా షర్మిల పార్టీ వైపు నుంచి సమాచారం బండి సంజయ్ గారు ఓకే నేను రెడీ ఎప్పుడైనా కలిసి కూర్చున్నా మాట్లాడదామని చెప్పి బండి సంజయ్ గారు అన్నట్టుగా షర్మిల పార్టీ వైపు నుంచి సమాచారం షర్మిల తను తను రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన విషయం బండి సంజయ్కి చెప్పారా బండి సంజయ్కి ఫోన్ చేసిన విషయం రేవంత్ రెడ్డికి చెప్పారా చెప్తే కూడా బండి సంజయ్ రావడానికి ఒప్పుకున్నారా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్తే కూడా సో రేవంత్ రెడ్డి గారు కూడా బండి సంజయ్ వస్తున్నారని తెలిసిన తర్వాత పార్టీలో చర్చించిన నిర్ణయం తీసుకోవాలన్నారా ఇవన్నీ కూడా కాంగ్రెస్ బీజేపీ చేసే ప్రకటన పైన ఆధారపడి ఉంటాయి సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూద్దాం మొత్తంగా రెండు మూడు పార్టీలు కలిసి పనిచేసే వాతావరణం ఎంత మేరకు ఉంది అని అంటే ఖచ్చితంగా అటువంటి పాజిబిలిటీ లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది ఇప్పటివరకు ఏ ఏ ఏ ప్రజా సమస్య పైన కూడా మూడు పార్టీలు కలిసి రాలేదు కాబట్టి దీంతోపాటు మరొక డెవలప్మెంట్ ఏంటి రెండు మూడు రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తాయి పొత్తు పెట్టుకుంటాయి ఇటువంటి వార్తలు వస్తున్నాయి తాజాగా జీవన్ జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆయన కూడా చెప్పారు ప్రజలు కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేయొచ్చు అని సెక్యులర్ పార్టీస్గా ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీని ఓడించమే ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ రెండు పార్టీలు కలవచ్చు లాంటి ఇంప్రెషన్ కూడా ఉంది సో అటువంటప్పుడు బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఒక క్వశ్చన్ మరో ప్రశ్న బీఆర్ఎస్ పార్టీకి మేము ప్రత్యామ్నాయం అంటే కాదు మేము ప్రత్యామ్నాయం అంటూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటున్న పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు కలిసి వచ్చి షర్మిల గారు పిలిచారని ఉద్యమ కార్యాచరణ చేస్తాయంటే ఐ డోంట్ థింక్ సో అంతే కదా కాంగ్రెస్ పార్టీ రావకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన షర్మిలే చాలా విమర్శలు చేశారు పర్టికులర్గా రేవంత్ రెడ్డి పైన ఆయన టీడీపీ కోవర్ట్ అని మాట్లాడారు ఆయన దొరికిపోయిన దొంగ అని మాట్లాడారు అటువంటి షర్మిల గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేస్తే వస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో అంతేకాదు షర్మిల పైన ఆవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతీయ జనతా పార్టీ షాడో వచ్చేసింది ఆమె ప్రగతి భవన్ దగ్గర ధర్నా చే ధర్నా కోసం వెళ్ళిన సందర్భంలో ఆమెను వెహికల్లోనే ఉంచి టోయింగ్ చేస్తూ వెహికల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన సందర్భంలో అవి ఆ సందర్భంలో ప్రధానమంత్రి నేరుగా తనకు ఫోన్ చేశారని షర్మిలు చెప్పుకున్నారు ప్రధానమంత్రి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నీ నీ చెల్లికి ఇంత అవమానం జరిగితే ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి ఆ తర్వాత షర్మిలకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చాలామంది ప్రకటనలు చేశారు ఇవన్నీ కూడా షర్మిల భారతీయ జనతా పార్టీ వదిలిన భారణమే అనే ఒక ఇంప్రెషన్ ఎస్టాబ్లిష్ చేశాయి ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె వచ్చి వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీని బీజేపీని కలిసి ఇన్వైట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అలోనుగానే మేమే లీడ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుండొచ్చు కాబట్టి ఈ ఈ ఫోన్ కాల్ కొంత ఆసక్తి కలిగిస్తుంది ఈ ఫోన్ కాల్ వెనక బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుకు సంబంధించిన చర్చలు వీటన్నింటి నేపథ్యంలో జరిగిన ఫోన్ కాల నిజంగానే ఫైట్ చేయడానికి సంబంధించిన ఫోన్ కాల నిజంగానే ఫైట్ చేయడానికి సంబంధించిన ఫోన్ కాల్ అయితే అసలు ఆ రెండు పార్టీలు పనిచేయట్లేదని చెప్పొచ్చిన ఈ ఈరోజు ఆ రెండు పార్టీల అవసరమే వచ్చింది వీట వీటన్నిటికి కూడా ఆన్సర్స్ రావాల్సిన అవసరం ఉంది ఏం జరుగుతుందో చూద్దాం ఫర్దర్గా వాళ్ళు ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టుకుంటారా మిగతా పార్టీలు కూడా ఆహ్వానిస్తారా ఏం జరుగుతుందో ఏంటనే చూద్దాం